చూస్తా ఉన్నారు ప్రభుత్వ వైఖరి. ఏ స్కీమ్ కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టని స్కీమ్లే చాలా ఉన్నాయి. బీఆర్ఎస్ ఎలక్షన్ ప్రణాళికలో చెప్పిన వాటికంటే 10 రెట్లు మేము చాలా ఎక్కువ చేసినాం, ఆలోచన చేసినాం పత్రికా విలేకరులతోని, మిత్రులతోని, మేధావులతోని ఆలోచన చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఏది అవసరమో దాన్ని పెట్టుకుంటూ ముందుకు పోయినాం. ఆబగా 10 ఓట్లు రావాలి, ఈ ఎన్నిక గడవాలి, ఈ పూట గడవాలి అనే కిరికిరి రాజకీయాలు మేము ఆలోచన చేయలే. ఎందుకంటే మేము తెలంగాణ తెచ్చిన వాళ్ళం, మాకు బాధ్యత ఉంది, దీన్ని ఎట్లన్నా చేసి బాగు చేయాలి, 100కి 100% బాగు చేయాలి. చిల్లర రాజకీయ ప్రయోజనం కాదు, బ్రహ్మాండంగా బాగు చేయాలి. మేము పెన్షన్లు పెట్టినాం. ఎక్కడ మొదలు పెట్టినామండి? మొదలు 1000 రూపాయలు పెట్టినాం, తర్వాత 2000 రూపాయలు చేసుకున్నాం, కళ్యాణ లక్ష్మి పెట్టినాం. ఎంత పెట్టినాం? మొదలు 50000 పెట్టినాం, తర్వాత 75000 చేసుకున్నాం, తర్వాత 1000000 రూపాయలు చేసుకున్నాం. అట్లనే క్రమక్రమంగా ఎట్ట పరిస్థితి పెరుగుతుంటే, రాష్ట్ర ఆదాయం ఎట్టట్లా పెరుగుతూ ఉంటే అట్ట ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పెంచుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. దానిలో నుంచి భాగంగా వచ్చిందే దళిత బంధు. నేను మొదటి టర్ములని ఆగమాగం పెట్టలే. దళితుల ఓట్ల కోసం చిల్లర రాజకీయాలు చేసేవాళ్ళం అయితే మొదటి టర్మ్ ఎండింగ్లో, సెకండ్ టర్మ్ స్టార్టింగ్లో మేము పెట్టేవాళ్ళం, మురిపించేవాళ్ళం అయితే. కానీ అట్లా మేము చేయలే. సెకండ్ టర్మ్ ఆటోమేటిక్గానే స్వాభావికంగానే గెలిచిన తర్వాత దళిత వర్గాల గురించి మనం ఇప్పుడు ఏదైనా మొదలు పెట్టాలే కార్యక్రమం అని తీసుకున్నాం. అది కూడా 1 సంవత్సరం కరోనా వల్ల ఆలస్యమైంది. మమ్మల్ని ఎవరు అడిగిండండి? బట్టి విక్రమార్క దరఖాస్తు ఇచ్చిండా నాకు, ఎవరైనా అడిగిండ్రా? నన్ను మాంటలు మేము సెలెక్ట్ చేసుకుని 4 మండలాలు తీసుకున్నాం. ఒకటి తూర్పు భాగంలో చింతకాయలు. మేము మా ఎమ్మెల్యే, నేను ఆ రోజు సత్తుపల్లి పెట్టకపోతున్నా, మా ఎమ్మెల్యేకి రావాలి, మా సన్న వెంకట వీరేకి పేరు రావాలి అని ఖచ్చితంగా స్వార్థంగా మేము ఆలోచించలే. ఆ రోజు ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్న కాడ చింతకాని మండలంలో పెట్టినాం. అది మా నిజాయితీ గీటురాయి. మా దగ్గరనే పెట్టుకుందాం కానీ మేమంతా స్వార్థ రాజకీయ నాయకులం అయితే, అంత సంకుచితంగా ఆలోచించే వాళ్ళమైతే మా ఎమ్మెల్యే లేరా? మాకిద్దరు, మేము మా దగ్గరనే పెట్టుకునే వాళ్ళం. సత్తుపల్లి నియోజకవర్గాన్ని మొన్న పెట్టినాం. అదే టైంలో కొద్దిసేపటి తర్వాతనే ఎలక్షన్ వచ్చేసింది. ఎలక్షన్ నోటిఫికేషన్ కొంచెం ముందు వచ్చింది, ఇంకో నెల గడిచినాక రావాల్సింది. వాస్తవానికి ముందే వచ్చేసింది. కొంతమంది దుర్మార్గులు ఉంటారు కదా, వెంటనే పోయి దరఖాస్తులు ఇచ్చింది ఆపాలి ఆపాలి అని ఆపినోడే మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతుంది ఎలక్షన్ల కోసం పెట్టిందని. ఎలక్షన్ల కోసమే పెట్టినామా? కేసీఆర్ పెడతాడా అట్లా? మిషన్ భగీరథ నీళ్ళు ఎలక్షన్ కోసమే తెచ్చినామా? సీతారామ ప్రాజెక్టు కట్టమని నాకు ఎవడన్నా చెప్పిండా? పోనీ ఈ జిల్లాలో ఇంత పెద్ద బలుపు రాజకీయాలు చేసిన నాయకులు ఉన్నారే, వాళ్ళ కలలనన్న సీతారామ ప్రాజెక్టు కట్టచ్చని ఆలోచన వచ్చిందా? వాళ్ళ జన్మలు ఆలోచించిండ్రా? అక్కడ ఎత్తు ఎత్తు ప్రాంతం అంతా మొత్తం నాశనం అయిపోతూ ఉంటే, గిరిజన ప్రాంతానికి నీళ్లు రాకుండా పోతే, ఆ పాత ఏది సుజాత నగర్ కాన్స్టిట్యున్సీ ఏరియా నాశనం అయిపోతూ ఉంటే, ఎండిపోతూ ఉంటే ఎవడు పట్టించుకోలే. ఈ ముత్యమంత బెత్తడంత నాగార్జున సాగర్ వారుతుంది. దీనికే సంకల్ గుద్దుకొని వీడికే ఉన్నారు తప్ప పై ప్రాంతాలకు మెట్ట ప్రాంతాల గురించి ఆలోచన చేయలేదు.